మనం ఇచ్చిన దాంట్లో ఏది టాప్ ఉంటే అదే అదే, మనం ఇచ్చిన దాంట్లో ఏది లోయెస్ట్ ఉంటే అదే లీస్ట్ వాల్యూ. ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్. ఈ రెండు మ్యాట్రిక్స్ని నేను ఏమంటున్నాను, ఫస్ట్ డైరెక్ట్గా ఇచ్చుకునే ముందు ఇదే దీంట్లో మ్యాచ్ వాల్యూ ఎంత, దీంట్లో మొత్తంలో మ్యాచ్ వాల్యూ ఎంత, మొత్తంలో మిన్ వాల్యూ ఎంత. సో దాన్నే మనం ఒక కోడ్ కింద చేస్తే దాన్ని ఏమంటారంటే మొత్తం మ్యాట్రిక్స్లో మినిమం వాల్యూ ఎంత, వన్, అవునా? సరే, కొంచెం. సో మాక్సిమం వాల్యూ 6. సమ్ అంటే ఎడిషన్, మొత్తం మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేసాం. పైకి వెళ్ళవచ్చు, పైకి వెళ్ళి పైకి పైకి. ఇప్పుడు చూడండి, 1 2 3 3 + 3 6 6 + 4 10 + 5 15 + 6 సరిపోయిందా? 21 సరిపోయిందా? నేనేమంటున్నానంటే పైకిల్ ఉంచు, 0 అంటే ఏది, ఇదేనా 1, 2, 3? సో ఈ హెచ్లో ఉన్న 1, 2, 3కి ఏ మ్యాచ్ చేయమంటున్నాను అంతే కదా. అప్పుడు ఏమవుద్ది, 4 + 5 7 9 మొత్తం సమ్ చేయమంటలేదు, ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ని ఓన్లీ ఏంటి, యాక్సిస్ ఆఫ్ 0 అని మాత్రమే యాడ్ చేయమంటున్నాను. యాక్సిస్ ఆఫ్ 0 అంటే దేనికి దానికి యాడ్ చేసేది యాక్సిస్, మొత్తం యాడ్ చేసేది సమ్. ఓకేనా, క్లారిటీయా? సమ్కి యాక్సిస్కి డిఫరెన్స్ తెలిసిందా? వచ్చు, వెళ్ళిపో. ఓకే, రికగ్నైజేషన్ ఆఫ్ ఎరర్స్. అసలు బిఫోర్ మనకున్న మ్యాట్రిక్స్ ఏంటి, ఆఫర్ మనకున్న మ్యాట్రిక్స్ ఏంటి చూద్దాం. నేను అంటే బిఫోర్ అనే తీసుకోవట్లేదు, ఏదో ఒకటి ఇన్సులైజేస్ చేస్తాం కదా, బిఫోర్ అని తీసుకున్నా. తీసుకుని ఏమేమి మ్యాట్రిక్స్ ఇచ్చాను, ఆల్రెడీ పైన ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇచ్చాను, దాన్ని ఏమంటున్నాను ప్రింట్ అని చెప్పి అది ఇస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ ఏం చేయమంటున్నాను, దీన్ని రీషేప్ చేయమంటున్నాను. ఎలా రీషేప్ చేయమంటున్నాను అంటే 8-1 మ్యాట్రిక్స్ కింద రీషేప్ చేయమంటున్నాను. పైకెళ్ళను, సారీ కిందకి కిందకి వచ్చి తొందరగా చూసారా. అప్పుడు నేను ఎలా చెప్పాను, 8-1 అంటే ఇదేనా, సరిపోయిందా? 8 ఎలిమెంట్స్ ఒకే రోల్లో రావాలి, వచ్చినాయా? సరిపోయిందా? అర్థమైంది? ఇది ఇదేంటి, రికగ్నైజ్ చేసి రీషేప్ చేయమంటే ఇచ్చేస్తుంది. ఓకేనా, ఇదేంటి, ఏం చేసింది వి స్టాక్ అంటే, ఎలా ఉన్న ఎలిమెంట్స్ని అలానే ప్రింట్ చేసింది. వి స్టాక్ అంటే వెర్టికల్ అని అర్థం, వెర్టికల్ స్టాక్ అని అర్థం. ఆల్రెడీ 1s అంటే చెప్తున్నాం, పైగలరా? 1s 0s ఇవన్నీ చెప్తున్నామా, అవేనా ఇవి, అర్థమైందా?